నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను మీ ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతా ఉంది పట్టుమని పది నెలలు అవ్వకముందే మరి ఇంతగానో వ్యతిరేకత ఎందుకు వస్తూ ఉంది ఒకవైపు ఆరు నెలలు ఆరు పథకాలకు సంబంధించిన అంశాలు ఇప్పటి వరకు అమలు చేయకపోగా హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్తో మూసి అన్నారు మూసి ప్రక్షాళన తర్వాత కుండ సురక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది మరి ఇవన్నీ అంశాలు దేనికోసం తెరపైకి వస్తా అసలు ఆరు గ్యారెంట్ల ఊసేంటి అదేవిధంగా పార్టీ పైన కూడా కొన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి ఆ చర్చల విషయం గురించి మాట్లాడదాం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన గురించి కూడా చర్చిద్దాం మనతో పాటు మాట్లాడేందుకు తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా పది సంవత్సరాలు పది సంవత్సరాల పార్టీ కోసం పనిచేసి అదేవిధంగా తెలంగాణ ఉద్యమం టైంలో కూడా కేసీఆర్ గారితోనే వెన్నంటూ ఉంటూ పార్టీ కోసం చాలా కష్టపడినటువంటి వ్యక్తి నాయకుడు రమేష్ కుర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం నమస్తే అన్న నమస్తే అండి ఎట్లా చూస్తారు పది నెలల పాలనని సాధించి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పది నెల పది సంవత్సరాలు చేసింది కాంగ్రెస్ పార్టీ పది నెలలు కాకముందుకి ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తూ ఉంది ఏం చెప్తారు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ గుండెకాయ లాంటిది తెలంగాణ ప్రజలకు అండగా ఉండేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక అమ్మ లాంటి పార్టీ అది ఒక ఇంటి పార్టీ ఆకలి అయితే అన్నమ్మ అమ్మ ఏ విధంగా అయితే పెడుతుందో బిఆర్ఎస్ పార్టీ ఆ విధంగా అండగా ఉంటుంది ప్రతి ఇంటికి ఎందుకంటే ఆంధ్ర వలస పాలకుల్లో తెలంగాణ ఆగమైపోయింది కష్ట నష్టాలు ఉద్యోగాలు లేవు నీళ్లు లేవు నిధులు లేవు అన్ని దూసుకొని పోయారు ఆ విధంగా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఆవేదన ఆక్రాందన ఆలోచన వచ్చింది ఏది తెలంగాణ పరిస్థితి అనే ఆ సమయంలో కేసీఆర్ గారు మా బాపు మా బిఆర్ఎస్ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఇప్పుడు ఎక్స్ ఆయనకు ఆ విషయం అంటే అరే తెలంగాణని ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు ఏ విధంగా అయినా సరే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక కషితోటి తనకు ఉన్నటువంటి పదవులు చంద్రబాబు ముఖం మీద పడేసి తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన ఘనత కేసీఆర్ గారు ఒక్కడే బయలుదేరాడు ఆ రోజు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు ఆ రోజు ఒక్కడు బయలుదేరితే తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు దొంగలు ఆంధ్ర ఎమ్మెల్యేలకు మంత్రులకు ముఖ్యమంత్రులకు మూటలు మోసిన మన తెలంగాణ వాళ్ళే ఆయనని తిట్టని తిట్టు లేదు ఆయన ఈయనతోటి ఏమైతాయని చెప్పేసి ఏలనే చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి మనుషులకు కుక్క కాటుకు చెప్పు దెబ్బనే విధంగా మన కేసీఆర్ గారు సాధించి పెట్టారు తెలంగాణని సాధించి పెట్టిన తర్వాత పది సంవత్సరాలు తన పరిపాలనలో తెలంగాణని భారతదేశానికి ఒక దిక్సూశిలా నిలబెట్టిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది ఎందుకు అంటే కరెంటు తెలంగాణ వచ్చినప్పుడు కరెంటు లేదు నీళ్లు లేవు అసలు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఒక మబ్బుల్లో అమావాస్య మబ్బుల్లో ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి తెలంగాణని ఈరోజు భారతదేశానికి ఒక లాగా చూపించాడు అన్ అంత చేసిన తర్వాత గిన నీళ్లు కానీ కరెంటు కానీ ప్రతి ఒక్కటిలో ఈరోజు భారతదేశానికి నెంబర్ వన్గా నిలబెట్టగలిగింది కేసీఆర్ గారు అండి ఆ తర్వాత పది సంవత్సరాలు రెండు సార్లు రెండు టర్ములు చేయగలిగాం చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా పేద ప్రజలు నా ప్రజలు నీ ప్రజలు అని కాకుండా ప్రతి ప్రజలు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ గడ్డ మీదకి బతకనీకి వచ్చిన ప్రతి వలసవాదిని గి సమానంగా చూస్తూ పది సంవత్సరాలు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ఏ కమ్యూనిటీకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పరిపాలించినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది ఆ సమయంలో రెండోసారి ఎలక్షన్లు రావడం జరిగింది ఇక కాంగ్రెస్ దొంగలు మూడోసారి ఈ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మూడోసారి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు అసలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు అని చెప్పారు ఆ విధంగా ప్రజలని ఒక మభ్యపెట్టి కేసీఆర్ గారు ఇచ్చింది ఏముంది మేము ఆయన కన్నా డబల్ ఇస్తామని ఆయన కన్నా ఎక్కువ ఇస్తామని ఆయన లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు మేము రెండు లక్షలు చేస్తామని ఆయన కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తుండు మేము ఎక్స్ట్రా తూలం బంగారం ఇస్తామని చెప్పి ఇంట్లో ఒక అమ్మ ఉంటే నాలుగు వేలు పిచ్చిని ఇంకొక కూతురున్న కోడలున్నా రెండు వేలు ఐదు వందలు ఇస్తామని చెప్పారు తర్వాత చదువుకున్న అమ్మాయి అంటే స్కూటీ ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎక్కడ పోయిన ఏమైంది ఇవన్నీ అంటున్నా బస్సు ఫ్రీ అన్నారు బస్సు ఫ్రీ ఇచ్చారు కొట్టుకొని వస్తున్నారు బస్సులలో ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు రోజు నటి రోడ్డున పడ్డారు నువ్వు ఒక్కటిస్తే పది మంది ఒక్కరికి అన్నం పెడితే పది మందికి కడుపుగా ఆలుతుంది తెలంగాణలో ఏం పరిపాలన అని చెప్పేసి నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని మీరు సా పెట్టినటువంటి పథకాలు ఇంప్లిమెంటేషన్ లేదు ప్రతిరోజు చూస్తే ముఖ్యమంత్రి హోదాని మర్చిపోయి మీరు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ గారిని ఇంకా బీఆర్ఎస్ ముఖ్య నాయకులని ఒక వల్గర్ లాంగ్వేజ్ అసలు ఇక అది ఊర్లో ఎవరు మాట్లాడరండి అంత భయంకరమైనటువంటి లాంగ్వేజ్ అది ఆయనే రాసుకున్నట్టున్నాడు నాకు తెలిసి అది ఎక్కడ ఆగినా రాసి ఎక్కడ లేదు అలాంటి లాంగ్వేజ్ వాడుతూ ఆ ముఖ్యమంత్రి కూర్చునే సీటు గిన సిగ్గు సీటు దించుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు దాన్ని ఏ విధంగా నువ్వు సద్వినియోగం చేసుకోవాలి నీ పరిపాలన కేసీఆర్ కన్నా బెటర్ చేసే ప్రయత్నం నువ్వు చేయాలి కేసీఆర్ గారి కంటే పథకాలు అమలు చేసే విషయంలో నువ్వు ముందు ఉండాలి స్పీడ్ ఉండాలి ఎందుకంటే నువ్వు యువకుడివి నువ్వు రక్తం మీద ఉన్నావు నువ్వు ఇంకా పాస్ చేయాలి ఏం చేస్తున్నావు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలకే దిక్కు లేదురా నాయన ఇంకా ఈ మధ్యలో ఏదో కొత్తగా హైడ్రా తీసుకొచ్చు నువ్వు హైడ్రా మూసి సుందరీకరణ అని చెప్పేసి ఏదో కొత్త కొత్త పలుకులు చెప్తున్నావు మూసి సుందరీకరణ ఎవరి కోసం చేస్తున్నావు పెత్తందారుల కోసం బిల్డర్ల కోసం పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కట్టి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి కానీ ఒక్కటే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి పేదవాడి పొట్టగొట్టిన ప్రభుత్వం ఏది ఎక్కువ రోజులు ఎక్కడా నిలబడదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యంలో పేదవాళ్ళ పొట్టగొట్టిన ప్రభుత్వాలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి ఇంతకుముందే దాన్ని చె లెక్కలతో సహా చెప్పగలుగుతా అందుకు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే ఒక్కరికి కడుపు కొట్టి పది మందికి అన్నం పెట్టు సంతోషంగా ఉంటుంది సమాజం కానీ పది మంది పొట్టగొట్టి ఒకరికి అన్నం పెడతా అంటే ఎవ్వరు సహించరు ఎవ్వరు ఊరుకోరు ఇంకొకటి ముఖ్యంగా మాలాంటి తెలంగాణ ఉద్యమకారులను అస్సలు ఊరుకోము మేము మేము దేనికైనా సరే లాఠీ దెబ్బలకు బాషువాయి గోళాలకు ఎదురొట్టి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఉద్యమకారులం మేము అస్సలు భయపడం నీ కేసులకు కానీ నీ పోలీసు బెదిరింపులో కానీ నీ గుండాలు నీ ప్రైవేట్ సైన్యం వచ్చి ఏదో చేస్తుందని చెప్పుకుంటే ఇక్కడ గాజులు పెట్టుకొని ఎవరు లేరు బిడ్డ ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి మీ ఇంటికి ఎంత దూరం మా ఇంటికి అంతే దూరం నువ్వు రౌడీల పంపిస్తే ఇక్కడ గాజులు పెట్టుకొని ఎవరు లేరు మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద వేగ ఆలినా నిన్ను నిర్దాక్షిణంగా నిన్ను అడ్డుకుంటాం ఎక్కడైనా అని చెప్పేసి తెలియజేస్తున్నా అంటే పది నెలలు కాక ముందుకి ఇంత వ్యతిరేకత దేనికోసం అసలు ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక సైడ్ నుంచి కూడా ఒక ప్రాభగండం మోపుతా ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి సో బిఆర్ఎస్ పార్టీ ఎందుకు మోపుతుందండి ప్రజలకు అర్థమైపోతుంది కదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతు రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్ గారిది ఆ షాదీ ముబారక్ గాని కళ్యాణ లక్ష్మి గాని ప్రతి ఒక్కటి నీకు అనుకున్నట్టు అనుకుంట టైం టు టైం నీకు అకాంట్ పడేటివి ఈ రోజు ఏడున్నాయి ప్రజలు తిరగబడుతు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ లీడర్లు ఎవరు తిరగబడట్లేదు ప్రజలు వాళ్ళ ఆక్రాంతాన్ని తట్టుకోలేక నువ్వు చేసే దుర్మార్గమైనటువంటి పరిపాలన చూసి వాళ్ళు ఆవేశంతో ఊగిపోతున్నారు బీఆర్ఎస్ కు దీనికి ఎటువంటి సంబంధం లేదు తెలంగాణ ప్రజలు చాలా తెలివివంతులు చాలా వివేకులు వాళ్ళు అరవై సంవత్సరాల నుంచి కష్టాలు కన్నీళ్లు ఆవేదనలు అన్ని తెలుసుకున్న ఈ తెలంగాణ ప్రజలు ఎప్పుడుగినా ఒకరు చెప్తే వినే వాళ్ళు మాత్రం కాదు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనో రేవంత్ రెడ్డి మీద రాలు వేయడానికి ఎవడమోనో ఒకటి అంటున్నాడు ఐదు వేలు ఇచ్చి మాట్లాడిస్తున్నాడు ఒక్క మాట అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను చూటిగా నువ్వు మూసినది సుందరీకరణలో ఒక ఇల్లు కోలిపోతే ఒక వ్యక్తి వచ్చి ఐదు వేలు ఇస్తే ఆయన ప్రెస్ మీట్ ఎట్లా మాట్లాడతాడు ఇల్లు పోయిన ఆవేదన కంటే ఐదు వేలు ఎక్కువనా ముఖ్యమంత్రి గారు ఇదేనా ఎక్కడ నేర్చుకున్నావు ఇది సంస్కృత ఇది తెలంగాణ గడ్డ మీద ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మీకు